చివరి ఆషాఢ మాసం పురస్కరించుకుని ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేసి ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ ముచ్చలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శాకంబరి రూపాన్ని అలంకరణ చేశారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బవిరిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేసినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస చివరి శుక్రవారం సందర్భంగా ప్రతి జీవికి ఆధారభూతమైన ప్రకృతి స్వరూపిణైన ముత్యాలమ్మ అమ్మవారికి శాకాంబరి యొక్క రూపాన్ని అలంకారం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరడం జరిగింది. ఈరోజు ప్రతి శుక్రవారం లాగానే అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో సప్తవింశతి అంటే 27 రకాల అభిషేక ద్రవ్యాలతో ఏకవార రుద్ర అభిషేకము పురుష సూక్త స్త్రీ సూక్త పూర్వక అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం లలిత సహస్రనామ పూర్వక కుంకుమార్చన మరియు అమ్మవారికి కూరగాయలతోటి పండ్లతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒక కార్యక్రమం 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. ఒక కార్యక్రమాలన్నీ కూడా ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ పద్మవారి దంపతుల ఆధ్వర్యంలోను ఆలయ ప్రధానార్చకులు కాజా మణికుమార్ శర్మ నేతృత్వంలోను ఆర్యస్ అర్చకులు పొట్టు సత్యనారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక కార్యక్రమంలో నూలు జ్యోతి సాయిలక్ష్మి కృష్ణమూర్తి దంపతులు ఉపేధారులుగా వ్యవహరించడం జరిగింది. ఒక కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అమ్మవారికి 27 రకాల హారతి సమర్పించడం జరిగింది. మంగళహారతి అనంతరం అమ్మవారి యొక్క అలంకరణ ఉద్వాసం చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటలకి అమ్మవారికి అలంకారం చేసినటువంటి పూజ చేసినటువంటి కూరగాయల పండ్లను భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తుడి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. జయ ముత్యాలమ్మ దేవియే నమః.